Hi friends, welcome to my channel Suji Vlogs. Andriki munduga bogi subhakankshalandi. Idi maa inti daggara bogi manta vesin daggarki vellamandi Navapetlo. Saradaga ala inka bogi manta chuttu tirigithe baaguntundani cheppi saradaga tirigamu. Munduga manam eppudaina sare bogi manta daggarki vellinappudu chakkaga manaspoorthiga agni devudiki dandam pettukoni అది బూడిదలా ఉంటుంది కదండి, బొట్టుకు పెట్టుకుంటే చాలా మంచిది. అలా పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. అలాగే ఈరోజు మా ఇంటి దగ్గర కూడా రెండు చోట్ల భోగి మంట వేశారు. ఇది కూడా ఒకటి చెప్పన ఫ్రెండ్స్, ఈ భోగి మంట వేయడం కూడా చాలా మంచిది. అది ఫస్ట్ ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళు అంటండి, చక్కగా తలార తెల్లవారుజామున స్నానం చేసి తెల్లవారుజామునే అది వెలిగించాలి. 2:30-3 ఆ టైం మధ్యలో వెలిగిస్తే ఆ ఇంటికి చాలా శుభం చేకూరుతుందంటండి. అలాగే ఇక్కడ కానీ అక్కడ కానీ చక్కగా అందరూ చందాలు వసూలు చేసుకొని నైట్ నుంచి చాలా సందడిగా ఉంది. కాకపోతే మాకైతే కొంచెం డల్గా ఉంది ఈ సంవత్సరం, ఎందుకంటే ఎవరూ లేరు. మా బుడ్డదున్నా సరే కొంచెం సందడిగా ఉండేది మా బంగారు తల్లి, వాళ్ళు పండగ చేసుకొని వస్తానన్నారండి. మొత్తం వాళ్ళు వచ్చినా కొంచెం సరదాగా ఉండేది. లాస్ట్ ఇయర్ అయితే మేము చక్కగా భోగి స్నానాలు అవి చేసి ఈస్ట్ అడవిల్లని చిన్న తిరుపతి దగ్గర ఉంటుందండి రాములవారి గుళ్ళో శ్రీ గోదాదేవి కళ్యాణానికి వెళ్ళాము. చాలా బాగా జరిగిందండి కళ్యాణం. ఆ కళ్యాణం అయితే లాస్ట్ ఇయర్ వీడియో కూడా పెట్టాను, మొత్తం కళ్యాణం చాలా. అసలు మేము ఉదయం 9 గంటలకు వెళ్తే కళ్యాణం అంతే పూర్తయ్యేటడికి 2:30 అలా అయిందండి. చాలా బాగా చేశారు. ప్రతీదీ కూడా పంతులు గారు క్లుప్తంగా ప్రతి విషయం చెప్తూ, ఒక మనం బయట పెళ్ళి ఎలా చూస్తామో అంత కలల వైకుంఠంలో కళ్యాణం చూస్తామండి మేము. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే లింక్ ఓపెన్ చేసి సుజీ వ్లాగ్స్ చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఆ కళ్యాణం చూడడం వల్ల కూడా చాలా మంచిది. చాలా గుళ్ళలో కూడా భోగి రోజున కళ్యాణం చేస్తారు స్వామివారికి అమ్మవారికి. భోగి రోజు జనార్దన స్వామి గుడి అని, సప్తహాల వెంకటేశ్వర స్వామి గుడి, అలా ప్రతి గుళ్ళో కూడా కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇవాళంతా ఇంకా భోగి స్నానాలు అవన్నీ అయినాయండి. ఇంకా రేపటికి ఏం కావాలి ఏంటి అవన్నీ ఇంకా కొని తెచ్చుకోండి. ఇదిగోండి తెల్లవారుజామున ఉదయం తెల్లవారిపోయింది అనుకోండి, మొత్తం మా వీధిలో అనమాట వీళ్ళందరూ అక్కడ నవాపేటలో శోభ, సుప్రి, తేజ వీళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. అందరూ చక్కగా ఈరోజు ఆ భోగి మంటలో పెట్టుకున్న వాటర్ పోసుకోవడం వల్ల భోగి స్నానం అని అందుకే పేరు వచ్చిందండి. ఒకవేళ మనకు అంతగా అక్కడ వాటర్ ఎక్కువ పెట్టుకోవడం గట్టా కుదరకపోతే కనీసం మనం ఇంట్లో నీళ్లు కాసుకొని అందులో కొంచెమైనా సరే ఆ వాటర్ కలుపుకొని చేయాలి. ఈరోజు తప్పకుండా అయితే భోగి స్నానం చేయాలండి. చిన్నపిల్లలు ఉంటే అయితే అసలు భోగి పళ్ళు పోస్తారు. ఆ భోగి పళ్ళు పోయడం వల్ల పాపకి చాలా మంచిది, పాపకి అని పోస్తారు. లాస్ట్ ఇయర్ అయితే మా మనవరాలకి భోగి పళ్ళు కూడా పోసాం మేము. అలాగే చింతరపతి వెళ్తే చింతరపతిలో పోసారు. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మేము కూడా భోగి పళ్ళు పోసుకున్నాము. అదంతా గుర్తుకొచ్చిందండి ఈరోజు. ఇంక ఇక్కడ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ షాపింగ్ మొదలు పెట్టాలి. రేపటికి ఏం కావాలి అన్నీ కూడా, సంక్రాంతికి కావాల్సిన సామాన్లు అనేవన్నీ కొని తెచ్చుకోవాలి. సరదాగా అలా భోగిళ్ళు అనుకొని పాట పాడుకుంటూ తిరిగామండి. అంతా ఇంట్లో వర్క్ మొత్తం అంతా అయితే అయిపోయింది. చాలా రోజుల నుంచి మనం ఎంతో ప్రయత్నం అంటే ఎన్నో పనులతో సతమతం అయిపోతామండి. ఇల్లులు కడగడం, సామాన్లు దొంగకోవడం, ఇల్లులు దొలపడం అన్నీ, కానీ పండగ మాత్రం 3 రోజుల్లో టక్మని వెళ్ళిపోతుంది. కానీ మన పనులు అయితే ఎన్ని రోజుల ముందు నుంచి షాపింగ్ అని అన్నీ చేసుకుంటాము. ఎందుకంటే మన ఆంధ్రులకు కానీ ఎవరికైనా సరే అందరికీ అసలేని పెద్ద పండుగ అంటే ఇదేనండి. ఈ 3 రోజులు చాలా బాగుంటుంది కదండి, మనకి ఎంత సందడిగా ఉంటుందో కదా. అలాగే రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ కదండి. కనుమ కూడా సోమవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కుదరినప్పుడు మనం ఇంకా అంటే తినని వాళ్ళు ఉంటాం కదండి, ఇంకా బుధవారం చేసుకోవడమే. మా మనవరాలు అయితే రేపు సంక్రాంతి చేసుకొని ఎల్లుండి వచ్చేస్తుంది, ఇంకెప్పుడు వస్తుందా అని చెప్పి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం మేము. అలాగే ఈయన అయితే చెరుగ్గళ్ళ తీసుకొచ్చారండి సంక్రాంతి అని, చాలా బాగున్నాయి గళ్ళ చెట్లతోటి అలా తీసుకొచ్చారు. సరదాగా ఇంకా సేపు అక్కడ వీడియో తీసుకున్నాము. ఓకేనండి, ఎక్కడి నుంచి ఇదిగోండి మేము షాపింగ్కి ఆ దేవుడి సామాన్లు అవన్నీ కొనుక్కోవడానికి బయలుదేరాం. బాయ్ ఫ్రెండ్స్. భోగిళ్ళో భోగిళ్ళో భోగ భగ్యలా భోగిళ్ళో భోగి మంటలా భోగిళ్ళో తెల్లారకుండానే పల్లె పల్లంతాను ఎర్రని కాంతుల భోగిళ్ళు.
తెల్లరకుండా నీ పల్లె పల్లంతాను ఎర్రని తుల భోగిళ్ళు భోగిళ్ళో భోగిళ్ళు భోగ భాగ్యాల భోగిళ్ళు భోగి మంటల భోగిళ్ళు. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ భోగి పండుగది కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే స్వామివారి కళ్యాణం కూడా పెడతాను, మీరు కూడా కళ్యాణం చూసి చక్కగా మీ జన్మ తరించేలా చక్కగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.